నిజామాబాద్ జిల్లా అర్బన్ పరిధిలో పోలింగ్ నిర్వహణకు భద్రతా పరంగా పటిష్ట చర్యలు తీసుకున్నామని పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. పోలీస్ కమిషనర్ కల్మేష్ సిగ్నవర్ చెప్తున్నారు, సోషల్ మీడియా ద్వారా ఎన్నికల ప్రచారం చేయడం కూడా నిషేధమని పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ ఏర్పాట్లను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశామని సిపి చెప్తున్నారు. ఎలాంటి ఏర్పాటు చేశారు, నిజామాబాద్ జిల్లాలో పోలీసు యంత్రాంగం ఎలాంటి పనిచేస్తుందనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగన వారు ఉన్నారు. వారు సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? మనకి నిజామాబాద్ జిల్లాలో ఒట్టు 1423 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలీస్ సిబ్బందిని వేయడం జరిగింది. అదే కాకుండా మనకి సమస్యాత్మక ప్రాంతాలని కూడా ఐడెంటిఫై చేసినాం. అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్లో కేంద్ర బలగాలది డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. టోటల్ మనకి 3000 ఎక్కువ పోలీస్ సిబ్బందిని డిప్లాయ్ చేసినాం. దీంట్లో మన తెలంగాణ స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు, 1000 మహారాష్ట్ర పోలీస్ సిబ్బంది ఉన్నారు, మనకి స్పెషల్ పోలీస్ నుంచి కూడా డిప్లాయ్మెంట్ అనేది ఉంది. ఇది కాకుండా మనకి 12 కేంద్ర బలగాలు వచ్చినాయి. అది 1000 సిబ్బంది కేంద్ర బలగాల సిబ్బందిని కూడా డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరిగింది. దీంట్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ కేంద్ర బలగాల డిప్లాయ్మెంట్ కాకుండా ఇంటెన్సివ్ పెట్రోలింగ్ కోసం ఒట్టు జిల్లాల్లో 107 పెట్రోలింగ్ టీమ్స్ని ఇంటెన్సివ్ టీమ్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. సార్, సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం జరుగుతుంది ఎన్నికలకు సంబంధించి ప్రచారం కోసం, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా ఈ 48 గంటల్లో సోషల్ మీడియా ద్వారా కూడా క్యాన్వాసింగ్ అనేది నిషేధించడం జరిగింది. ఇటువంటి క్యాన్వాసింగ్ చేస్తున్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి 2 టీమ్స్ని మేము ఏర్పాటు చేసినాం. ఒకటి కలెక్టరేట్లో కమాండెంట్ కంట్రోల్లో ఉంది, ఇంకొకటి కమిషనరేట్లో సోషల్ మీడియా మానిటరింగ్ టీం ఉంది. ఇటువంటి క్యాన్వాసింగ్ మనకి ఐడెంటిఫై అయినప్పుడు దాని మీద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్లో చట్ట ప్రకారంగా చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. చెప్పండి, ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో ఎన్నిక మరో 48 గంటలు ఉంది ఎన్నికల నిర్వహణకు సంబంధించి, దానికి సంబంధించి ఏదైతే ఈ 48 గంటల్లోనే డబ్బు ప్రలోభాలు కానీ వివిధానికి ప్రచారానికి తెరలేదు, వాటిని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? ఇటువంటి ప్రలోభాలని మేము కంట్రోల్ చేయడానికినే మొబైల్ పెట్రోల్ పార్టీస్ని డిప్లాయ్ చేసినాం. ఆల్రెడీ ఈరోజు 2 గంటల నుంచినే ఈ టీమ్స్ని మేము డిప్లాయ్ చేసినాం. ప్రతి పోలీస్ స్టేషన్లో మీకు 3 టీమ్స్ ఉంటాయండి. ఇవి ఎస్ఐ ర్యాంక్ అండ్ అబోవ్ ర్యాంక్ ఆఫీసర్స్ వాళ్ళు ఈ టీమ్స్లో ఉంటారు. వీళ్ళు కంటిన్యూస్గా మూమెంట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఇన్ఫర్మేషన్ని సేకరించుతూ ఎక్కడ ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి అటువంటి ప్లేసెస్లో దాడి చేయడము వాళ్ళని పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో ఏదైతే డబ్బులు కానీ మద్యం కానీ ఎంతవరకు పట్టుకున్నారు, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎన్ని కేసులు? టోటల్ మనకి ఇప్పటివరకు 6 crores వరకుది సీజర్ జరిగింది. దీంట్లో 4.2 crores క్యాష్ సీజర్ అనే ఉందండి. అదే కాకుండా 75 లక్షలకి విలువైన లికర్ అనేది కూడా సీజ్ చేయడం జరిగింది. 30 లక్షలకి వర్త్ ఉన్నటువంటి ఫ్రీబీజ్, ఈ గడియారాలు, తర్వాత ప్రెషర్ కుక్కర్స్, బట్టలు ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఓటర్లకు ఎలాంటి సందేశం ఇస్తారు ఎన్నికల నిర్వహణకు సంబంధించి? ప్రజలందరూ వాళ్ళు ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి అవసరం ఉన్నటువంటి భద్రతల్ని ఏర్పాటు అనేది చేయడం జరిగింది. అందరూ స్వేచ్ఛగా వచ్చి నిష్పక్షపాతంగా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలని నేను కోరుతాను. దానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో పోలీసులు అయితే ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధం చేశారు. దానికి సంబంధించి కేంద్ర బలగాలు 12 కేంద్ర బలగాలతో పాటు జిల్లాకు సంబంధించిన 3000 పోలీసులు కూడా ఎన్నికల నిర్వహణలో భాగంగా పాల్గొంటున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యల ప్రాంతాలు ఉన్నా కూడా ఆ ఏరియాలో కూడా ఏదైతే పోలీసులు గట్టి నిఘా వద్ద ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి సిసి ఏదైతే వెబ్కాస్టింగ్ ద్వారా కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి జిల్లాకు సంబంధించిన పోలీస్ కమిషనర్